అందరికీ నమస్కారం నేను మీ కృష్ణవేణి శంకర జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ వైసీపీ మంత్రి ఆటిన రాణి రోజా మాట్లాడుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు ఎలా పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల్లో ముందుకు వెళ్తారు అన్న దాని గురించి తెలుసుకోవడం కోసం కానీ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ ఎజెండాతో వస్తున్నారా లేకపోతే అన్ని పార్టీలతో కలిసి వస్తున్నారా అన్నది తెలుసుకోవడం కోసం వాళ్ళ పార్టీ మీద కాన్సంట్రేషన్ కంటే కూడా జనసేన పార్టీ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టి వైసీపీ వాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చూస్తూ ఉన్నాం రోజా మాట్లాడుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారట కే పాల్ పార్టీకి ఒకటే మద్దతు ఇవ్వలేదు అన్ని పార్టీలకి ఇచ్చారు ఆ పాల్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంటారేమో గిన్నీస్ బుక్ రికార్డులకు ఇస్తారేమో అని నువ్వు ఎక్కిన రికార్డులు ఎటువంటివో చూసుకో రోజా గారు ఒకసారి తమరు రికార్డు తిరిగేస్తే దాని వెనకాల ఉన్నటువంటి తమరి చరిత్ర ఎటువంటిది ఒకసారి చూసుకోండి మా పార్టీకి సొంత ఎజెండా లేదంటూ అది పార్టీ పెట్టి 9 సంవత్సరాలైన ఆ పార్టీకి ఈ పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ మాట్లాడటం మీరేంటి ఆ పార్టీలోని ఈ పార్టీలోని ఫస్ట్ కాంగ్రెస్ అయిపోయింది తర్వాత తెలుగుదేశం అయిపోయింది తర్వాత ఇప్పుడు వైసీపీ అందుకే వైసీపీ ఇప్పుడు 2024 లో వైసీపీ రాకపోతే కనుక ఏ కేఏ పాల్ పార్టీయో చూసుకుని మళ్ళీ అక్కడికి దొబ్బేయాలి నువ్వు నువ్వేం మాట్లాడుతావు పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ అంటే మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు ఒక పార్టీ ఉంది ఆ పార్టీకి ఒక జెండా ఎజెండా ఉంది ఆయనకి ఒక రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలని పాతికేళ్ళు భవిష్యత్తు నిర్ణయించుకుని ఆయన క్యాడర్ ని బిల్డ్ చేసుకుని ప్రజల్లోకి వచ్చి ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఇప్పటి వరకు నిజాయితీగా దమ్మున్న వ్యక్తిగా నిలబడ్డటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నాను ప్యాకేజీ ప్యాకేజీ అని వాగుతావా ప్రతిసారి నీకు ఇది ఒక అలవాటు అయిపోయింది ప్యాకేజీ టీడీపీ దగ్గర ప్యాకేజీ సరిపోకే కదా కనీసం ఫ్లైట్ టికెట్లు కూడా టీడీపీ ఓట్లు లేదనేసి వైసీపీకి దొబ్బుకొచ్చేసావు నువ్వు ప్యాకేజీ ప్యాకేజీ అని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాత్రం దవడ పగిలిపోద్ది ఈసారి ఆటిన రాణి రోజాకి చాలా సార్లు చెప్పాం ఇదే పాసిపోయిన మాటలు డైవర్ట్ రాజకీయాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడికక్కడ రైతులు ఎంత అతలాకుతలం అయిపోయి ఓ పక్క ధాన్యం దరిసిపోయి ఓ పక్కనే పంట నష్టం జరిగి ప్రజలు ఈ తుఫాన్లో చిక్కుకుని ఎక్కడికక్కడ అష్ట కష్టాల్లో ఉంటే మీరు కొవ్వెక్కిన మాటలు మాట్లాడడం వెళ్లి కనీసం ఒక రైతును పరామర్శించిన పాపాన్ని పోలేదు ఇంకా మా జనసేన నాయకులు వేరమంటిని వీళ్ళంతా వెళ్లి వాళ్ళని పలకరించిన పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే రైతుల్ని వెళ్లి పలకరించి వాళ్ళకి చేదోడు వాదోడుగా మా జనసేన వాళ్ళు నిలబడ్డారు మీరేం మాట్లాడుతున్నారు అక్కడ ఏమో కేంద్రంలో మాట్లాడితే బీజేపీ గవర్నమెంట్ ని విమర్శిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారట బీజేపీతో కొమ్ము కాస్తారని ఒకసారి టీడీపీకి కొమ్ము కాస్తారని ఒకసారి మీతో చెప్పారా పవన్ కళ్యాణ్ గారు మేము మిత్ర ధర్మంలో ఉన్నాం కాబట్టి బీజేపీ వాళ్ళతో ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా సరే గాని పవన్ కళ్యాణ్ గారు పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్లి ఢిల్లీ పెద్దలతో మాట్లాడితేనే గాని దిక్కు లేదు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డుదాన్ని పరిగెడుతూ ఉంటారు అస్తమానం ఢిల్లీ ఆ స్వామివారి విగ్రహాలు ఒకటి పట్టుకుని మీ పార్టీ హ్యాండిల్లోని మీ సాక్షి పేపర్లోని ఫోటోలు వేసుకోవడం తప్ప ఢిల్లీ నుంచి ఏం విధులు తీసుకొచ్చారు ఎలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు ఎలాంటి విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చారు స్టూడెంట్స్ కి ఇవేమన్నా ఒక్క పది చెప్పండి చూద్దాం కానీ మీకు ఎప్పుడు మీ సిబిఐ కేసుల్లో ఇరుక్కోవడం కోసం మీ సిబిఐ కేసుల గురించి కొట్టించుకోవడం కోసం మీ సిబిఐ ఎక్కడ తీసుకెళ్లి జైల్లో పడేస్తారో మీ బాబాయ్ గొడ్లపూట హత్యలో నేనేసేసి గుండెపూట హత్యలో నేనేసేసి ఢిల్లీ పరిగెట్టి ఆ కాలు మొక్కడానికి సరిపోతుంది తప్ప ఎప్పుడైనా రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ ఆలోచన చేశారా ఒక్క కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకున్నారా అక్కడ కేంద్రంలో వేసినటువంటి ఆ రైతు భరోసాను తీసుకొచ్చి ముందు రోజు మోడీ గారు అక్కడ వేసి బటన్ నొక్కుతారు బటన్ నొక్కితే ఆ మన్నాడు మళ్ళీ ప్రోగ్రాం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే బటన్ నొక్కుతారు ఇక్కడ అంతే ఇక్కడ ఉద్ధరించేది ఏమీ లేదు నువ్వు చేయడు నువ్వు నగర నియోజకవర్గానికి ఏం చేసావు పర్యాటక శాఖ మంత్రిగా ఏం చేసావు రాష్ట్రానికి అది చెప్పు అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి ప్రలాపాలు మాట్లాడితే మాత్రం ఎవరో కూడా సహించరు అలాగే 2024లో తట్టా బొట్టా సర్దుకుని సినిమా ఇండస్ట్రీకి పోతావో లేకపోతే జబర్దస్త్ లో నీకు రికార్డింగ్ డాన్స్ అలవాటు కాబట్టి రికార్డింగ్ డాన్స్ పోతావో లేకపోతే పాపం పాల్ గారు పార్టీలో జాయిన్ అవుతావు ఆయన పాల్ గారు అవకాశం ఎవరు నీకు ఎందుకంటే ఆల్రెడీ ఆయన పనులు చేర్చుకోడు పార్టీలో
ఎంత పాలైనా సరే కానీ పందులు చేర్చుకోడు అలాగే జంతువులు చేర్చుకోడు కాబట్టి నీకు అవకాశం లేకపోవచ్చు ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఒక మంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి చాలా జాగృతగా మాట్లాడు ప్యాకేజీ ప్యాకేజీ అని ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను జనసేన వీరమహిళలుగా మాత్రం సహించేది మాత్రం ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితంతో పార్టీని ఇక్కడ వరకు నడుపుకుంటూ వచ్చారు ఒక్క ఏ వ్యక్తి దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉంది ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీది మాత్రమే పిచ్చి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడొద్దు అలాగే ఎవరికో ఊడికించేయాల్సిన అవసరం గాని ఎవరికో కొమ్ముగాయాల్సినటువంటి అవసరం గాని మా జనసేనకు లేదు రాజ్యాధికారం సాధించే దిశగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఉన్నాయి ఖచ్చితంగా 2024 లో పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కాబోతున్నారన్నది కూడా చరిత్రలో రాసి పెట్టుకోండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 2024 లో రాజ్యాధికారం దిశగా ముఖ్యమంత్రి కాబోతున్నారు అంతే తప్ప మీరు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం సహించేది లేదని మరొకసారి హెచ్చరిస్తూ మీరు అయిపోయిన ప్రాజెక్టులకు 10 సార్లు వెళ్లి శంకుస్థాపన చేయడం పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి రోజు చేసుకున్నట్టుగా ఈ ప్రాజెక్టులకి శంకుస్థాపన అయిపోతుంది అయిపోయే ప్రాజెక్టు మాత్రం పూర్తవు ఎక్కడానే ఈ ఎయిర్పోర్ట్లకి ఓపెనింగ్లు అయిపోతాయి శంకుస్థాపనలు అయిపోతాయి కానీ పూర్తవు ఎక్కడానే మళ్లీ వెళ్తారు మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళీ వెళ్ళి మీ జగన్మోహన్ రెడ్డి గారు హడావుడి చేసి అక్కడ మళ్ళీ వాటికి శంకుస్థాపన చేయడం సిగ్గుండాలి అలాంటి పనులు చేయడానికి ఒక పక్కన మాదక ద్రవ్యాలు ఎక్కడికక్కడ రాష్ట్రం ఎంత అతలాకుతలం అయిపోతుందో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయి కళ్ళు తెరిచి చూడండి ఇప్పుడు కూడా అంతే తప్ప మైకుల ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే మాత్రం అస్సలు సహించేది లేదని రోజా గారికి చెప్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్.